సాంబార్ ఇలా పట్రా, ఆ రసం తీసుకోనరా, కార్తీ సార్ వాళ్ళు వచ్చే టైం అయింది. అన్నం ఇంకొంచెం పెట్టమ్మా. ఏంటిది బిరుసుగా ఉంది, కొంచెం చూడు. పాయసం ఏది? ఒరే వాడు అరిసెలు తినేస్తున్నాడు చూడు, వాడి సంగతి ఏంటో. ఇది ఇది చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూపించవు అయ్యా బాబు, ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది నీకు. వచ్చేస్తున్నారా కార్తీ సార్ వాళ్ళు? ఓకే అమ్మయ్యా, ఆల్రెడీ సెటప్ అంతా రెడీ చేసేసాం. నమస్కారం అండి. నమస్కారం అండి కుమార్ గారు, శ్రీదివ్య. ఏంటండి ఇది, కొత్తగా ఉంది ఇది మొత్తం. మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. అసలు సత్యం సుందరం, నేను ఆ సాంగ్ అలాగే మీ ట్రైలర్ టీజర్ అంతా చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ నేనే వండాలని డిసైడ్ అయ్యి నేను పక్క నుంచి తెచ్చుకున్నా. చూడండి ఏమేమి ఉన్నాయో అందులో ఐటమ్స్, బొబ్బట్లు, అరిసెలు, సున్నుండలు, అలాగే గుత్తి వంకాయ కూర, ఆవకాయ, ముద్దపప్పు, అప్పడాలు అన్ని. ప్లీజ్ ప్లీజ్ తినొద్దు. తినొద్దా? ప్లీజ్ అప్పుడే కాదు, మేము కొన్ని క్వశ్చన్స్ మొత్తం పెట్టి తినొద్దు అంటే ఏంటి? కొంచెం సత్యం కెమెరా ముందు కొంచెం డీసెంట్ గా. ఎలాగో మీరందరూ ఏదో ఒక డైట్ లోనే ఉంటారు కదా యాక్టర్స్. ఈ సినిమాకి మాత్రం అలా ఏ అవసరం లేదండి. సినిమా మొత్తం నైట్ లో జరిగింది, ఫైట్స్ లేదు, సాంగ్స్ లేదు, సో డైట్ కి అవసరం లేదు. నేను విన్నాను మీరు ప్రీ రిలీజ్ లో చెప్పింది ఫైట్ వేణుమా ఫైట్ ఇల్లే, డాన్స్ వేణుమా డాన్స్ ఇల్లే. సో వి రియలీ ఎంజాయ్డ్ గుడ్ ఫుడ్. ఓకే, ఆ పెళ్లి సీన్ జరిగింది, ఐ థింక్ 3 డేస్ మొత్తం ఫీస్ట్ మనందరికి. ఓకే, సో ఆల్ 3 డేస్ వి హావ్ టు ఈట్ ఓన్లీ, నో నథింగ్ ఎల్స్ ఫర్ 3 డేస్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫైట్ సీక్వెన్సెస్ కి మనకి బాడీ డబుల్ అలా పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలా ఈ తినడానికి పెట్టలేదు. నేను సిన్సియర్ ఆర్టిస్ట్ అండి, అది నేనే చేయాలి. ఓకే, సో ఇదిగోండి బొబ్బట్టు తింటారా మీరు? ఫస్ట్ స్వీట్ లో జాస్ట్ చేసేసి. మీరు బొబ్బట్టు తింటారా? పప్పడు అవునండి, బొప్పటి ఇదా? ఓ నాకు తెలియదు. ఐ లైక్ ఇట్ అండి. గీతో పాటు అయితే బొబ్బట్టు యు లైక్ ఇట్ అన్నమాట. శ్రీదివ్య సున్నుండ యు లైక్ ఇట్ బొబ్బట్టు? బొబ్బట్టు, ఓ అయితే మీరు బొబ్బట్టు తింటారన్నమాట. ప్రేమ్ సార్ అరిసెలు, అరిసెలు తింటారా చూస్తారా సార్? ఎంజాయ్స్ ఫుడ్. ఓకే, సో మీరు అరిసెలు తింటారన్నమాట, అంటే మీ దాంట్లో సార్ అది ఆవక్య అందులో వెళ్ళిపోయింది. పర్లేదా, వేరే ఫ్రెష్ ఇస్తా నేను. ఇది కొంచెం ఫ్రెష్ పర్లేదు, నైస్. సారీ సార్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది ఇవన్నీ షూటింగ్ కోసం తీసుకొచ్చినవి, మన వాళ్ళు తినకూడదని కొంచెం ఆ పురుగుల మందు కొడుతూ. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మనకి చాలా భోజనాల్లో, పంతి భోజనాల్లో. సో విల్ ఫినిష్ ఈటింగ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. సరే అయితే మొదలు పెడదామా? ఓకే, అయితే నేను రైస్ వడ్డించేస్తాను. మీరు డైటా సార్? సార్ యూ వాంట్ కేన్వా ఆర్ మిల్లెట్స్? రైస్ ఏనా, వైట్ రైస్? హీరోయిన్ కదా, డైరెక్టర్. మీరు ఎనీ డైట్? నథింగ్? కొంచెం తినేస్తాను. కొంచెం తినేస్తారా? ఓకే ఓకే. ఒక నిమిషం, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ తర్వాత మీరు తిందురు. కానీ ఈ మధ్య ఇలా అలవాటు అయిపోయింది, చాలా సంవత్సరాల నుంచి షోస్ చేసి చేసి ఒక 4 క్వశ్చన్స్ అడగకుండా నేను ఎవరికి ఏం పెట్టట్లేదు. సో ఇప్పుడు ఈ బాయ్స్ మధ్యలోనే ఎక్కువగా నాకు కనిపిస్తుంది సినిమా అంతా మీ సత్యం సుందరం. బై ద వే, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ సినిమాని చూడాలి. అండ్ అలాగే లైఫ్ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకోవాలి. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు కదా, ఊపిరి ఎప్పుడు కూడా చెప్పాం. కరెక్ట్, సేమ్ ఈ సినిమా కూడా అది సేమ్ టైటిల్ పెట్టొచ్చు. కరెక్ట్. సో ఈ బాయ్స్ మధ్యలో చాలా ఎక్కువ కాన్వర్సేషన్ మీకు అరవింద్ స్వామి గారికి మధ్యలో కనిపించింది కదా, బాయ్స్ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు, ఒక 3 విషయాలు చెప్పండి. ఫస్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక విషయం కావాలి. నైట్ టైం అంటే ఏం కావాలో మీరు చెప్పండి. ఒక బీర్ కావాలి. సో ఆ బీర్ తో పాటు మొదలవుతుంది ఆ కాన్వర్సేషన్, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత యు నో హౌ బోత్ విల్ బికమ్ వెరీ లైట్ అండ్ దెన్ కాన్వర్సేషన్ ఎక్కడెక్కడో పోతుంది లైఫ్ లో. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. Okay. And it starts, and like this film, like Arun Swami Gar cheppar, ee cinema I choose bayataku vachina, you will feel you are like 10 years old or 12 years old. Like how you felt as a child. Correct. How your thoughts were as a child. No? Ee cinema it takes you back in times. Right. So alantu oka feeling vastundi. Okay. Second question. ఇప్పుడు బాయ్స్ బాయ్స్ కలిసి మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది, నాలాగా ఒక క్యూట్ గర్ల్ ఎదురుగా ఉన్నప్పుడు అప్పుడు బాయ్స్ ఎలా బిహేవ్ చేస్తారు? కంప్లీట్ గా ఆల్టర్నేట్ పర్సనాలిటీ, అన్ని ఆపోజిట్ సైడ్ వస్తుంది. కంప్లీట్ డీసెంట్ గా
చార్మింగ్ ఎంత చార్మింగ్ గా ఉండాలో ఆ చార్మింగ్ గా ట్రై చేసి. అంటే మీరు కరెక్టే, ప్రేమ్ గారు కూడా అలాగే ఉంటారా అని నాకు డౌట్. మీరు అడగండి సార్. యూ విల్ ఆల్సో బిహేవ్ లైక్ దట్ ఓన్లీ వెన్ యూ సీ క్యూట్ గర్ల్స్ లైక్ మీ? ఐ జస్ట్ గో సైలెంట్. యా, బికాజ్ ఐ విల్ డూ ఆల్ ద టాకింగ్. శ్రీదేవి అని అడుగుదాం, బాయ్స్ లేనప్పుడు గర్ల్స్ మాత్రమే కలిస్తే ఏం మాట్లాడుతారు? యా, గర్ల్స్ మాత్రమే ఉంటానా? వాట్ డు వి టాక్? ఏం మాట్లాడతాం? ముగ్గురు గర్ల్స్ మాట్లాడితే అక్కడ లేని ఇంకో గర్ల్ గురించి గాసిప్ చేస్తాం. చేయవా? అంటే వాణి వాళ్ళు రాలేదే, ఎందుకు రాలేదంటే అని దాని మీద టాపిక్ నడుస్తుంది అన్నమాట. అండ్ మేబీ ఐ థింక్ స్కూల్స్ మనం మాట్లాడతాం, లైక్ వెన్ వి ఆర్ ఇన్ కాలేజ్ విల్ సే ఇప్పుడు 30 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారంటే ఆ 30 బాయ్స్ రెండు బ్యాచ్, ఆ 6 గర్ల్స్ మూడు బ్యాచ్ కదా. ఆల్ 6 కలిసి ఉండడం కష్టం. కరెక్ట్ కరెక్ట్. బట్ బాయ్స్ 20 మంది కూడా కలిసి ఉండడం ఇస్ ఇట్ విల్ హ్యాపెన్. ఎలా సార్ మీకు అంత యూనిటీ? అది బాయ్స్ బాయ్స్ అని అంటే దట్స్ ఎ బాయ్స్ థింగ్. యా, ద బాయ్స్ డా 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 డా. అది వచ్చేస్తుంది ఇప్పుడు మ్యూజిక్ మనకి. ఓకే, ఇది తినే ముందు లాస్ట్ క్వశ్చన్. మీకు తెలుగు వంటకాల్లో బాగా ఇష్టమైన ఫుడ్? ఫస్ట్ పొడి, ఘీ అండ్ రైస్. అది ఎనీ పొడి, కంది పొడి, యా ఆల్ 3 వెరైటీస్. అది గ్రౌండ్ నట్ ఒకటి ఉంది, పప్పు పొడి ఒకటి ఉంది, దెన్ గార్లిక్ ఒకటి ఉంది, మూడు వెల్లుల్లి కారం, ఉల్లికారం, తర్వాత కొబ్బరి పొడి. బా, నోరు ఊరిపోతుందండి. ఇవన్నీ నేను తీసుకురాలేదు ఇవాళ. మీకు తెలుగు వంటకాల్లో అవును పులిహోర ఇష్టం. బా, నేను బాగా కలుపుతాను పులిహోర. ఈసారి రండి కల్పిస్తాను పులిహోర, చింతపండు పులిహోర. నిజంగా బాగా కలుపుతాను నేను, భయపడద్దు, డోంట్ వరీ. కావాలంటే శానిటైజర్ వేసుకుని కలుపుతాను. సార్ మీకు బిర్యానీ? బిర్యానీ హైదరాబాద్ అంటేనే సార్. ఆంధ్రా ఫుడ్ ఆంధ్రా పర్వాలే, ఇట్స్ ఓకే. ఆంధ్రా బిర్యానీ ఉంది కదా, పులావ్. ఈ మధ్య కాలంలో మీకు హైదరాబాద్ లో దొరికినన్ని వెరైటీలు ఎక్కడైనా దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ, ఓ మై గాడ్, ఎంత ఆంబియన్స్, ఎంత ఫుడ్, ఎన్ని వెరైటీలు. ఇంటర్నేషనల్ 365 డేస్ తిన్నా కూడా తరగట్లేదు. పొట్లం బిర్యానీ అని, పొట్లం లేని బిర్యానీ అని రకరకాలుగా ఉంటున్నాయి. ఎనీవే, మీరు అన్ని బాగా చెప్పేశారు కాబట్టి మీరు గెలిచేసుకున్నారు. ఆ బొబ్బట్లు అన్ని మీరు తినేసి మనం అప్పుడు మిగిలిన ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సార్ యాక్టివ్, నిజంగా తినొచ్చు, బట్ ఇఫ్ యూఆర్ అన్హెల్దీ డోంట్ ఈట్. ఓకే, సో హియర్స్ విషింగ్ సత్యం సుందరం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బా, బొబ్బట్టు బాగుంది.